ప్రైజ్ ద లాడ్ తెలుగు బైబిల్ కథలు ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామాన శుభములు ఇంతకు ముందు వీడియోలో యోబు భార్య యోబు పెద్ద కుమార్తె అయిన యమీమాను గూర్చి మీతో ప్రస్తావించడం జరిగింది ఒకవేళ ఆ వీడియోలు కనుక మీరు చూడకపోతే ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి అయితే ఈరోజు ఈ వీడియోలో యోబు గారి పెద్ద కుమార్తె అయిన యమీమాతో కలిపి యోబుగారి ముగ్గురు కుమార్తెలను గూర్చి ఈరోజు మీతో మాట్లాడాలి అని ఆశపడుచున్నాను యోబు గ్రంథంలో నలభై రెండు అధ్యాయాలు ఉన్నప్పటికీ ఆ నలభై రెండు అధ్యాయాలలో యోబు భార్య పేరు గాని కుమారుల పేర్లు కానీ ప్రస్తావించబడలేదు ఆశ్చర్యం ఏంటంటే యోబుగారి పేరు తన ముగ్గురు కుమార్తెల పేర్లు మాత్రమే ప్రస్తావించబడి ఉన్నాయి యోబు ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడుగా యథార్థవంతుడుగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు అలాంటి యోబు చుట్టూ దేవుడు వేసిన కంచెను తీసి దేవుడే అపవాదికి అప్పగిస్తాడు దాని ప్రభావం వల్ల యోబు తనకు ఉన్న సర్వస్వాన్ని కోల్పోయి యోబు తన భార్య మాత్రమే మిగులుతారు అలాంటి సమయంలో కూడా యోబు తన యథార్థతను విశ్వాసాన్ని కోల్పోడు తన భార్య మాత్రం తన విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతుంది అన్ని ఉన్నప్పుడు యోబు దేవుని గట్టిగా పట్టుకున్నాడు అలాగే ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని అంతే గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి దేవుడు యోగును రెట్టింపు దీవెనలతో ఆశీర్వదించాడు యోగు గ్రంథము నలభై రెండవ అధ్యయము వచనం నుండి పదిహేనవచనం వరకు మనం చదివినట్లయితే యహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతలు ఎడ్లను వెయ్యి ఆడుగాడిదలను కలిగెను దేవుడు యోబుకు ఉన్న ఆస్తిని రెట్టింపుగా చేశాడు మాత్రమే కాదు గాని దేవుడు యోబుని ఎంతగా ఆశీర్వదించాడంటే మరలా ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలను ఇచ్చాడు ఈ రోజు మనం మాట్లాడకపోయే ఆ ముగ్గురు కుమార్తెలే ఈ ముగ్గురు కుమార్తెలు వారి పేర్లు ఏంటంటే యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం మనం చదివినట్లయితే అతడు పెద్దదానికి ఏమి రెండవదానికి అనియు మూడవదానికి దానికి అనియు హని పేర్లు పెట్టాను అని వ్రాయబడి ఉంటుంది మనం ఆల్రెడీ యమీమాను గుర్చి మాట్లాడుకున్నాం ఎమీమా అనుమాటకు పావురము అని అర్థం కలదు అలాగే కెజియా అనుమాటకు సువాసన లేక సుగంధ ద్రవ్యపు మొక్క అని అర్థం కలదు అలాగే కిరేంహప్పుకు అనుమాటకు సౌందర్యము అని అర్థములు కలవు యోబుకు దేవుడు మొదటి ఇచ్చిన సంతానమును గూర్చి పెద్దగా ఏమీ చెప్పబడలేదు కాని ఈ ముగ్గురు కుమార్తెలను గూర్చి అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుడే ఇస్తున్నాడు అదేంటో చూద్దాం యోబు గ్రంథము నలభై రెండవ ధ్యేయము పదిహేను వచనం మనం చదివినట్లయితే ఆ దేశమంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు అంటే ఊజు దేశంలోనే సౌందర్యవంతులైన ముగ్గురు కుమార్తెలను దేవుడు యోబుకు ఇచ్చాడు బైబిల్ పరంగా సౌందర్యవంతులు అంటే కేవలం బాహ్య సౌందర్యవంతులు మాత్రమే కాదు గాని ఆధ్యాత్మికంగా సౌందర్యవంతులు కూడా మొదటి పేతురు మూడవ అధ్యాయము ఒకటో వచనం నుండి క్రిందకు మనం చదివినట్లయితే స్త్రీలు ఏ విధంగా అలంకరించుకోవాలి అనే విషయాన్ని గురించి అక్కడ వ్రాయబడి ఉంటుంది బాహ్య అలంకరణ అనేది ప్రాముఖ్యమే దానితో పాటు ఆధ్యాత్మికమైన అలంకరణ అనేది కూడా అతి ప్రాముఖ్యమైనదని గుర్తుంచుకోవాలి ఆధ్యాత్మికమైన అలంకరణ అనేది ప్రతి క్రైస్తవ స్త్రీకి అతి ప్రాముఖ్యమైనదని గుర్తుంచుకోవాలి ఎందుకంటే మనుషుడు పైరూపమును లక్ష్య పెడతాడు కానీ దేవుడు హృదయమును లక్ష్య పెట్టేవాడు కాబట్టే కుమార్తెలను గూర్చి అంత గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు నిజంగా యోబ కుమార్తెలు ఆధ్యాత్మిక సౌందర్యం కలిగిన వారే అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పవచ్చు అనే ప్రశ్న మీకు రావచ్చు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదిహేనవచనం మనం చదివినట్లయితే వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములిచ్చను అనే మాట మనకు కనబడుతుంది తన తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యాన్ని పొందుకోవడం అనేది మామూలు విషయం కాదు అలా తండ్రి స్వాస్థ్యం పొందుకున్నారంటే వారు తండ్రికి ఎంత విధేయత చూపారో తన తండ్రి మాటను ఎంత గౌరవించారో తన తండ్రి పట్ల వారు చేసిన క్రియల వల్లే తన తండ్రి వారికి కూడా స్వాస్యాన్ని ఇచ్చాడు కాబట్టి బైబిల్ గ్రంథంలో యోబ కుమార్తెలను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు అంత గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు ఈ వీడియో చూస్తున్న వారు కూడా మనం చేసే క్రియలకు మనకు కూడా జీతం అనేది తప్పకుండా ఉంటుంది దేవుని కొరకు జీవించకపోతే నిత్య నరకాగ్నికి వెళ్తారు దేవుని కొరకు నిలబడి జీవించే బిడ్డవైతే ఆ పరలోకంలో నీకు కూడా స్వస్థము దొరుకుతుంది అటువంటి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక ఆమెన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి తెలుగు బైబిల్ కథలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ దలా